రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న గురజాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయిస్తామని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలో బుధవారం విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే పలు చోట్ల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని 18వ వార్డులో 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పట్టణంలో 3 కోట్ల వ్యయంతో సిమెంట్ రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. స్థానిక ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పులుకూరి కాంతారావు, జెడ్పీటీసీ గనిపల్లి ఎలిజబెత్ శ్యామ్, మాజీ సర్పంచ్ గడిపూడి చెన్నయ్య, శివనాగు, మార్కెట్ యార్డ్ చైర్మన్ వేముల వినోద్ రెడ్డి, మాలపాటి శ్యామ్, రత్నాకర్, ఏచూరి శ్రీను, సర్పంచ్ మహంకాళి సీతమ్మ, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ అనేది ప్రభుత్వంలో అందరికీ పోషకాహారం, అదేవిధంగా పుట్టిన పిల్లలకి కూడా పోషకాహారం అందించడానికి ప్రభుత్వం కూడా చాలా ఖర్చు పెడతా ఉంది. అయితే ఈ ఐసిడిఎస్ అధికారులు బాధ్యతాయుతంగా గ్రామాలకు వెళ్ళి మరి ఎవరినైతే గ్రామాల్లో గుర్తించి వాళ్ళకి సరైన పోషకాహారాన్ని అందిస్తేనే అది సరైన ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఎక్కువ కూడా మనం గతంలో కూడా చూస్తా ఉన్నాం. ప్రభుత్వం అందించేదానికి పూర్తిగా సంపూర్ణంగా కూడా కింది స్థాయి దాకా కూడా చేయటట్లుగా కూడా మనం ఈరోజు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కొత్త న్యూ మోడల్ ఫుడ్ ఇంట్రడ్యూస్ కింద ఈ రైస్ 3 కేజీలు, అదేవిధంగా కందిపప్పు 1 కేజీ పూర్తిగా కూడా ఉపయోగించుకునే విధంగా కూడా పూర్తిగా ఉపయోగించుకునే విధంగా కూడా అందరూ కూడా చేయాల్సింది కోరుకుంటూ అధికారులు కూడా గ్రామాల్లో ఏదైతే ఈరోజు ఎన్ని కమ్యూనిటీస్ అందిస్తూ ఉన్నారో లబ్ధిదారులందరూ కూడా అందేటట్లుగా ఉపయోగించుకునే విధానాలు కూడా అందరూ కూడా చెప్పి కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ ఐసిడిఎస్ ప్రాజెక్టు ద్వారా రాబోయే రోజుల్లో ఇంకా మీ అందరం కూడా చాలా ఉపయోగకరంగా ఉండే పథకాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా చాలా డబ్బులు కూడా కొత్త రాష్ట్రంలో మనకు రాబోతూ ఉన్నాయి. కొన్ని కేంద్ర నిధులు కూడా మనకు జోడించి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కలుపుకొని ఇంకా మీకు అత్యుత్తమంగా బాగా సేవలు అందించే విధంగా నిధులు ఎక్కువగా వచ్చే విధంగా అదేవిధంగా పోషకాహారానికి ఎక్కువ నిధులు ఉపయోగించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం మహిళల సంరక్షణకి మహిళా రక్షణ ధ్యేయంగా కూడా తప్పకుండా పనిచేస్తుంది. ఈ పథకాలని మీరు సక్రమంగా ఉపయోగించుకొని మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. మంజీరా కొలన్ 25
పురజల శాసనసభ్యుడు శ్రీ ఎర్రపల్లినేని శ్రీనివాసరావు గారు ఈ రోజు మన ఎస్పీ కాలనీలో అద్భుతమైన కార్యక్రమానికి విచ్చేస్తారు। गौरवनीय स्थान सभ्यु